నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన మూడు వ్యాపారక బిల్లులను రద్దు చేయాలని ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమానికి మద్దతుగా దేశవ్యాప్త రైతు సంఘాల పిలుపు మేరకు ఈ నెల 8న జరిగే భారత్ బంద్ జయప్రదం చేయాలని తూర్పు గోదావరి జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. కాకినాడలోని సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రధాని మోడీ రైతు వ్యతిరేక విధానాలను చేపడుతున్నారని, అంబానీ ఆదోని ఇలాంటి గొత్త పెట్టుబడిదారులకు దాసోహమయ్యారని ఆయన విమర్శించారు. కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే విధంగా పరిపాలన సాగుతుందన్నారు. ఇప్పటికే గిట్టుబాటు ధర లేక పాలకుల విధానాల వల్ల రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని, ఇక వ్యవసాయ బిల్లులు అమలవుతే రైతు తన పొలంలో పాలేరుగా మిగులుతారన్నారు. వైసీపీ టీడీపీ జనసేన బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించాలని వారు కోరారు. లేకుంటే రైతులపై వారుకున్న చిత్తశుద్ధి అందరికీ అర్థమవుతుందన్నారు. సమావేశంలో సిపిఎం సీనియర్ నాయకులు దువ్వా శేషుబాబ్జీ, సిపిఐ జిల్లా కార్యదర్శి సభ్యులు తోకల ప్రసాద్ పాల్గొన్నారు. ఆ మూడు వ్యవసాయ బిల్లుల్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని, రద్దు చేయాలని, ఆ మూడు వ్యవసాయ బిల్లుల వల్ల రైతు ఒక సామ్రాజ్యవాద బడా కార్పొరేట్ గుత్త పెట్టుబడిదారుల చేతుల్లో బందీగా మిగిలిపోతాడు. అందుకని రైతుగా ఉండడు, తన పొలంలో ఒక కాపలాదాడుగా పాలేరుగా మిగిలిపోతాడు. అందుకనే ఈ మూడు వ్యవసాయ బిల్లులు ఏదైతే ఉన్నాయో వాళ్ళని వ్యతిరేకించాలని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. దీనికి అన్ని వ్యవసాయ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరూ కూడా పెద్ద ఎత్తున దీన్ని సహకరిస్తున్నారు. రాష్ట్రంలో కూడా ఇప్పటికే దానికి మద్దతుగా కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు, వివిధ రాజకీయ పార్టీలు అందరూ కూడా పెద్ద ఎత్తున వరుసగా కూడా ఆందోళన చేస్తున్న విషయం మీకు తెలిసిందే. అయినా నరేంద్ర మోడీ ఈ విషయం మీద అతను వెనక్కి రావట్లేదు. ఎందుకంటే అతను కూడా ఒక అంబానీ అదానడికి జేబులో సంస్థ ఒక అధికార ప్రతినిధి నరేంద్ర మోడీ కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యవసాయ బిల్లు మీద మాడతలేదు. చిన్న చిన్న సవరణ మీద మాడుతున్నారు కాబట్టి అందుకనే ఈ ప్రభుత్వానికి కనువిప్పు కావాలని, ఈ నరేంద్ర మోడీకి బుద్ధి రావాలని, ఈ బిల్లులను ఉపసంహరించుకునే వరకు మా పోరాటం ఎన్ని రోజులైనా అక్కడే చేస్తామని ఈరోజు రైతు సంఘాలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ నెల 8వ తేదీ అంటే మంగళవారం నాడు భారత బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపును దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు, రాష్ట్రంలో వామపక్ష పార్టీలు, ఈ జిల్లాలో ఉన్న మీరు చెప్పిన ఈ 5 వామపక్ష పార్టీలు కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ జిల్లాలో ఉదయం నుంచే బంద్ని అన్ని వర్గాల వారు, ముఖ్యంగా విద్యార్థి, యువజన, మహిళ, రైతు అందరూ కూడా ఈ భాగస్వామ్యాలు కోరుతున్నాం. వ్యాపార వర్గాలు కూడా మీరు గమనించండి, నేను ఒకటే కోరుతున్నాను వ్యాపార వర్గాలు అందరినీ కూడా. మీరు మొన్న మహేష్ బాబు సినిమా అయినా సరే, ఖైదీ నెంబర్ 150 అయినా సరే సినిమా చూస్తే చాలా ఆనందపడతారు. అబ్బా రైతు అంటే ఇదాన్ని చేసి పాడతారు. కానీ అటువంటి రైతు నువ్వు సినిమాలు చూస్తేనే ఆనందపడితే బయటకు వచ్చి సెల్లో మరిగి ఈరోజు ఉద్యమం చేస్తున్నాడు. అందుకే బయటకు రా, కనీసం 8వ తారీఖు నాడు నువ్వు పెద్ద ఎత్తున చేయగలదు, నీ సంఘీభావం ప్రకటించు, బయటకు వచ్చి స్వచ్ఛందంగా బంద్ సాగించబడుతున్నాం. వర్తకులకు మీరు గమనించుకోండి, ఈరోజు రైతే రాజు అన్నారు, రైతు లేకపోతే మనం లేము అలాంటిది. రైతు ఈరోజు రాజకీయ పార్టీకి అతీతంగా బంద్ పిలిపించారు కాబట్టి మీరందరూ ఈ ఉద్యమంలో భాగస్వామ్యం అవ్వాలని మేము కోరుతూ 8వ తారీఖు జరిగే బంద్కు జిల్లా వ్యాప్తంగా ఉన్న జిల్లా ప్రజలు అందరూ కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించాలని సిపిఐ జిల్లా కార్యదర్శిగా కోరుతున్నాను.